కూర్పు ఉండాలి. రైట్ రైట్. మళ్ళీ వస్తాను వెంకటేశ్వర గారు మీ దగ్గరికి. ఏలూరు ప్రసాద్ గారు, సో మతాన్ని చూస్తే సామాన్యుల్ని, ఎలాంటి రాజకీయ అనుభవం లేనటువంటి సామాన్యుల్ని అధికార ప్రతినిధులుగా పార్టీల కీలక పదవులు, అదేవిధంగా ఎలాంటి రాజకీయ అనుభవం లేనటువంటి వారిని రాజకీయాల్లో తీర్చిదిద్ది ఎమ్మెల్యేలుగా, అదేవిధంగా వారిని మళ్ళీ రాష్ట్ర క్యాబినెట్లో కూడా కూర్చోబెట్టి వారిని ఒక శక్తివంతమైనటువంటి నాయకులుగా ఒక నిజాయితీ గల పరిపాలన అందించేందుకు మరి జనసేన అధినేత చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో, నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత తొందరగా ఆయన పోరాటానికి మద్దతు తెలుపుతారు అని చెప్పేసి అయితే ఎవరైతే అనుకోలేదు, కానీ అనూహ్యమైనటువంటి తీర్పు ఇచ్చారు. సో ఈ తీర్పు ఎలా ఉందని అనుకోవచ్చు మనం? బ్రహ్మరాయణ గారు, మీరు మళ్ళీ ఒక అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. ఏంటంటే చాలా మంది అనుకోకుండా ఉన్నారనేటువంటి మాట తీసుకొస్తున్నారు. మీరు ఆ మెజర్మెంట్ తీసుకొచ్చిన సందర్భంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు మనకు అనుభవం పనికి రాలేదండి, అనుభవంతో జరగలేదు ఈ సక్సెస్. నేను వచ్చినటువంటి విజయం జనసేన పార్టీ ఏజ్ స్పాన్ మొత్తం ఒక దశాబ్దం, దాంట్లో నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకులే ఉన్నారు కాబట్టి ఆ పార్టీ క్రెడిబిలిటీని తీసుకోవాలి, కన్సిడర్ చేయాలి. ఆ పార్టీ యొక్క నియమ అంటే వాళ్ళ కండక్ట్ని కన్సిడర్ చేయాలి, వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్ని అర్థం చేసుకోవాలి. ఒకే ఒక్క పిలుపుతోటి మీకు గుర్తుండే అంటే చాలా విషయాలు చెప్పాలనిపిస్తుంది కానీ టైం కన్స్ట్రైంట్ ఉంటుంది. 2019లో పవన్ కళ్యాణ్ గారు ఒక కమిట్మెంట్, ఒక పిలుపు ఇచ్చాడు కాంగ్రెస్కు. సారీ, 2014లో కాంగ్రెస్కు హటావ్ దేశ్కు బచావ్ అని నాకు బాగా గుర్తు, ఈ చదువుతూ విన్నాను నేను. అయ్యా కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పుడు ఈయన నిక్కర్లు వేసుకోలేదు, అనుభవ సంగతి చెప్తున్నాను నేను. అంత పెద్ద అనుభవమైనటువంటి పార్టీని ఈయనంట కాంగ్రెస్కు హఠావ్ అని చెప్పని పిలిపిస్తున్నాడు అని చెప్పని గేలి చేసినటువంటి సందర్భం ఉంది. 2019లో కుంభస్థలం మీద కొట్టి తెలుగుదేశం పార్టీని మోకాల మీద కూర్చోబెడతానని చెప్పి చెప్పాడు. అప్పుడు కూడా నేను అంత అనుభవమైనటువంటి చంద్రబాబు నాయుడు మీద ఇటువంటి కామెంట్ చేస్తున్నారని. ఈ రెండు నిజంగా చూశారు మీరు, ప్రత్యక్షంగా చూశారు, నిన్నేమైనా చూశారు. నిన్న ఎలక్షన్ ముందు ఏమన్నాడు, ఇప్పుడు మిత్రుడు మన దాన్ని ఉటంకించాడు. దాంట్లో ఏమన్నాడంటే, జగన్ నిన్ను అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన పార్టీ కాదు అన్నాడు. అవును, నిన్న జరిగింది, నిన్న జరిగింది. మరి వీటన్నిటి తీసుకొచ్చి అనుభవంతో ముడిస్తే అది కరెక్ట్ కాదు. జన సైనికుల మనోభావాలని వీటన్నిటి ప్రత్యక్షంగా తెర మీద చూస్తున్నటువంటి ఎగ్జిస్టింగ్ ఓటర్స్ ని, పబ్లిక్ ని, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గ కూర్పు ఉండాలి అనేటువంటిది నా అభిప్రాయం. అలా కాకుండా సీనియర్స్ కి ప్రయారిటీ ఇస్తామని చెప్పనంటే ఇండైరెక్ట్ గా ఏంటంటే వీళ్ళందరినీ పక్కన పడేసినట్టు అవుతాయి. అది తప్పు, ఇట్స్ నాట్ మెజర్మెంట్. అసలు మనం దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోకూడదు అనమాట. ఇది వాళ్ళ యొక్క క్రమశిక్షణ, వాళ్ళ యొక్క కమిట్మెంట్, వాళ్ళ నాయకుడి మీద వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఎన్ని సీట్లు పోటీ చేస్తాం అనుకున్నారు, ఎన్ని సీట్లకు పోటీ చేశారు, మరో మాట మాట్లాడకుండా దూకండి అంటే దూకారు అంతే. అటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడి దగ్గర తయారైనటువంటి 21 మంది కూడా చాలా అమూల్యమైనటువంటి ఆస్తిగా ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ఆస్తిగా వాళ్ళందరినీ ట్రీట్ చేయాలి, వాళ్ళకు సముచిత స్థానం ఇవ్వటం ద్వారా ఒక మంచి మెసేజ్ పంపించాలి. అంటే సామాన్యుడు కూడా ఆ రాజకీయాన్ని ప్రభావితం చేయగలుగుతాడు, సామాన్యుడు కూడా రాష్ట్ర నిర్మాణంలో పాత్ర పోషించగలుగుతాడు, ఇది సాధ్యమే. ఏదో మనం అనుకుంటుంటే ఎవరో బ్యూరోక్రాట్స్, పెద్ద పెద్ద వాళ్ళు, ఫ్యాక్షనిస్టులు, వాళ్ళకు మాత్రమే అందుబాటులో ఉంటుంది రాజకీయం అనుకునేది ఒక భ్రమ కాదు, మనం కూడా. ఇక్కడ ఈ సందర్భంగా ఏలూరు ప్రసాద్ గారు మనం ఒక అంశాన్ని ఖచ్చితంగా చర్చించుకోవాల్సిన అంశం, ఎందుకంటే మీరు బ్యూరోక్రాట్లు అనేటువంటి పదాన్ని ఉపయోగించారు కాబట్టి. ఎవరైతే గతంలో జనసేన పార్టీ నుంచి పోటీ చేశారో, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఐఏఎస్లు, ఐపీఎస్లు, తోట చంద్రశేఖర్ గారు కానీ, అదేవిధంగా జేడీ లక్ష్మీనారాయణ గారు కానీ, నిజంగా వాళ్ళు ఈరోజు కనుక ఉండి ఉండుంటే వారు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చట్టసభలోకి అడుగుపెట్టే అవకాశం ఉండేది కదా, అవకాశాన్ని కోల్పోయారు కదా వాళ్ళు. దురదృష్టకరం, అంతకు మించి కామెంట్ లేదు. కొన్ని సందర్భాల్లో సిచ్యువేషన్ ఇస్ ద విలన్ అండి, సిచ్యువేషన్ ఇస్ ద విలన్. అది తప్పు వారిదేనో నేను, లేదా తప్పు పవన్ కళ్యాణ్ గారిదని నేను అన్నాను. ఓపిక పట్టేటువంటి ఆ పీరియడ్ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాలు వేచి చూశాడు, మరొక 25 సంవత్సరాలు అంటే మొత్తం అతను 25 సంవత్సరాలు ఒక మార్పును ఆశించి రాజకీయంలో
మానసికంగా సిద్ధపడి దిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అయితే ఇక్కడ ఒకటి ఒకటి ప్రధానంగా చెప్పండి ప్రసాద్ గారు, 10 సంవత్సరాల సమయం తర్వాత జనసేన అధినేత తనతో పాటు దాదాపు 21 ఎమ్మెల్యే 2 ఎంపీల అభ్యర్థుల్ని చట్టసభలోకి తీసుకెళ్లాడు. సో ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఎప్పుడు చూడొచ్చు అనుకుంటారు? అది ప్రజా విషయం. ఆ కోరిక అందరికీ ఉంటది. ఆ కోరికని అలయన్స్ లో ఉన్నాం కాబట్టి చాలా సున్నితంగా మాట్లాడాలి. కానీ సో ఇప్పుడు ఇప్పుడు ఏమీ కాదు అంటే, ఇప్పుడు ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఎలక్షన్ కానీ ఆ తర్వాత ఎలక్షన్ కానీ, అంటే ఆయన ఐ థింక్ ఆయనకి 52-53 ఇయర్స్ ఉన్నట్టున్నాయి. సో ఇంకా ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. సో ఇంకా ఆయనకి ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనేది కూడా అందరి అభిప్రాయం. ఆయన రోజు రోజుకి పెరిగేదే కానీ తరిగే పరిస్థితి కాదు. సో ఖచ్చితంగా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొన్నిదిలో పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకునేటువంటి లక్షలాది మంది మెగా అభిమానుల ఆశ ఏదైతే ఉందో అది నెరవేరుతుందని అనుకోవచ్చా? 100% నెరవేరుతుంది. ఎందుకు కాదు? అసెంబ్లీ గేటు తాకనేమన్నారు, అసెంబ్లీ గేటు తన్నుకుంటా లోపల పోయే పరిస్థితి వచ్చింది. ఇది ఊహించామా మనం? ఈ కామెంట్ కనుక ముందు, ఈ డిబేట్ మీరు నిన్న కంటే ముందు ఒక రోజు ముందు పెడితే నేను చెప్తే ఎగ్జాగరేషన్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో అనుకుంటే జరగని విషయం ఏముంటుంది చెప్పండి. రైట్ రైట్, 100% జరుగుతుంది. ఇక ఎప్పుడు కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి. ఏలూరు ప్రసాద్ గారు సమయం లేదు, కంక్లూడ్ చేయండి. మీరు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారు? ఇమీడియట్ గా రేపే చూడాలనుకుంటారు. ఎందుకంటే ఈ మార్పుకి కారణం, ఈ కూటమికి కారణం, ఈ కలయికి కారణం అటు సెంట్రల్ లో మోడీ గారిని ఒప్పించి ఒకే ఒక మాటతోటి ఏంటి, వ్యతిరేక ఓటుని నేను చెల్లనివ్వను అనేటువంటి ఒకే ఒక ఒక సింగిల్ నినాదం ఎత్తుకొని దాన్ని మెటీరియలైజ్ చేసి చూపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ప్రజలకు ఏదో రైట్. ప్రసాద్ గారు సమయం లేదు. రైట్ రైట్. జగదీష్ గారు, జగదీష్ గారు మొత్తానికి